Hi guys, welcome to my channel. Name Chandini. Very good morning, friends. ఈ రోజు వీడియో నేను స్టార్ట్ చేస్తున్నాను ఇలాగా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు నేను హెయిర్కి ఏ సిరం పెడుతున్నాను ప్రస్తుతానికి ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్నాను ఫేస్ ఎలా అంటే నేను స్టార్టింగ్ ఏ స్కిన్ కేర్ చేస్తాననేది షేర్ చేసుకుంటున్నాను అన్నమాట మీతోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాట్రిక్స్ బయోలెజ్ సిరం తీసుకుంటున్నాను. ఇది అట్మోస్ట్ ఫ్రిజ్ ఉన్న హెయిర్ని చాలా స్మూత్ చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ ఆ బాటిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక హాఫ్ వరకు అయిపోయింది. చాలా బాగుంటుంది. మెయిన్ మీది డ్రై హెయిర్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది అంటే బయట స్టోర్స్లో కానీ లేదంటే నైకాల్లో బాగా దొరుకుతుంది. సో ఇక్కడ నేను హెయిర్ సిరం అప్లై చేస్తూ సాంగ్స్ అవి పెట్టుకున్నాను. ఈ లోపు మా మమ్మీ కాల్ చేసిందనమాట, మాట్లాడుతున్నాను. హెడ్ బాత్ చేసిన వెంటనే వెట్ హెయిర్ మీద ఇది అప్లై చేయాలి సిరం లాగే. ఇంకా కండిషనర్ నేను అప్లై చేయలేదు ఈరోజు. కండిషనర్ అప్లై చేయకపోతే ఇది అప్లై చేసుకోవడం మంచిది. కండిషనర్ మీకు అలవాటు ఉంటే ఇంకా మీకు సిరం కూడా అవసరం లేదు. నాది ఫ్రిజ్ హెయిర్ కదా, అందువల్ల ఇది అప్లై చేస్తున్నాను నేను. హెయిర్ అనేది ఇంకా ఆరేంత వరకు అలా ఉంచేస్తాను. ఇంకా డ్రయర్ అవి నేను యూజ్ చేయను అనమాట. దాని తర్వాత నేను ఫేస్కి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ది సన్స్క్రీన్ స్ప్రే యూజ్ చేశాను. ఇక్కడ మనం ఇంట్లో ఉన్న బయట ఉన్న ఏ సీజన్లోనైనా సన్స్క్రీన్ తప్పకుండా అప్లై చేయాలి, చాలా మంచిది. అండ్ ఈ వావ్ స్ప్రే ఏంటంటే కొంచెం స్ప్రే లాగా నాకు టోనర్ లాగా పనిచేస్తుంది, అందువల్ల అది నాకు బాగా నచ్చింది అనమాట. దాని తర్వాత ఓలే న్యాచురల్ వైట్ది డే క్రీమ్ యూజ్ చేస్తున్నాను. డే క్రీమ్ నేను ఇది ఒక ఇది నా ఫోర్త్ బాటిల్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది, స్టిక్కీగా ఉండదు, చాలా లైట్ ఉంటుంది ఫేస్ స్కిన్ మీద. ట్రై చేయండి ఇన్ కేస్ మంచి డే క్రీమ్ కావాలనుకుంటే. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక 300 రూపీస్ ఎంత ఉంటుంది. అండ్ తర్వాత లిప్కి వచ్చేసి నైకా లిప్ క్రీమ్ది యూజ్ చేస్తున్నాను, లిప్ మాయిశ్చరైజర్. ఆ తర్వాత ఒక చిన్న బొట్టు పెట్టేస్తాను అంతే. ఏమైనా వీడియోకి రెడీ అవ్వాలంటే కొంచెం కాంపాక్ట్ అప్లై చేస్తాను, కొంచెం లిప్స్టిక్ కాజల్ అప్లై చేస్తాను, అంతే అయిపోయింది. బొట్టు కొంచెం పెద్దది పెట్టాను కదా. ఇక్కడ ఇప్పుడు ప్రవీణ్ కూడా లేచారు. మేము ఇక్కడ మాట్లాడుకుంటూ హాట్ లెమన్ వాటర్ ఉంటుంది కదా, అది తాగుతున్నాము. మిట్టు ఇంకా లేవలేదు. వాడు లేచిన తర్వాత వాడికి హాట్ వాటర్ ఇస్తానన్నమాట. లెమన్ వాటర్ వాడు అస్సలు తాగడు. హాట్ లెమన్ వాటర్ అంటే ఫుల్గా ఉంటుంది కదా, మార్నింగే తాగడనమాట. ప్రవీణ్ కూడా అస్సలు అలవాట్లేదు. ఈ మధ్య బలవంతంగా నేను అలవాటు చేస్తున్నాను మన ఇద్దరం తాగుదాము అని కబుర్లు చెప్పుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వచ్చేసి కాసేపు బజ్జున్నాను అనమాట, ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఎందుకు హెడ్ బాత్ చేసిన తర్వాత బాగా నిద్ర వచ్చింది, అందువల్ల ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ వేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నిన్న నేను బ్లాగ్ పెట్టినప్పుడు అంటే శారీస్ వీడియో చేశాను కదా, అందులో నేను ఒక జ్యువెలరీ సెట్ వేసుకున్నాను కదా. జ్యువెలరీ సెట్లోని చాలామంది అడిగారు కింద కామెంట్ సెక్షన్లో, ఎక్కడి నుంచి తెప్పించారు అని చెప్పి. సో అది వచ్చేసి ఇప్పుడు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఇంతకుముందు షేర్ చేయలేదు నేను మీతోని. కొత్తది రీసెంట్గా తీసుకున్నాను, అది కూడా వరలక్ష్మీదేవి వ్రతం గురించి అని కొన్నాను అనమాట. అది వచ్చేసి ఇలా బాక్స్లో పంపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని డిజైన్ అది మనం డీటెయిల్గా చూసేద్దాము. మీరు వీడియోలో సరిగ్గా చూడకపోవచ్చు కదా, నేను వేసుకొని కదా ఉన్నాను, డీటెయిల్గా చూపించలేదు కదా. ఒకసారి చూసేసి మనం ఎక్కడి నుంచి తెప్పించాము అనేది ఒకసారి చూసేద్దాము. ఓకేనా, బాక్స్ అయితే ఇలా బబుల్ ర్యాప్ చేసి ఇలా నీట్గా బాక్స్లో పంపించారు, చాలా సేఫ్గానా. నాకు ఇది ఆల్మోస్ట్ వచ్చి ఒక 1 వీక్ అయ్యి ఉంటుంది. అప్పటి నుంచి ఎప్పుడు వేసుకుందామో అనిపించి నిన్న వీడియోలో వేసుకున్నాను అనమాట, నీట్గా సారీ అది కట్టాను కదా అని చెప్పి. ఇది ఒక రామ్ పరివార్ మోడల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, రామ్ పరివార్ మోడల్ అనమాట. ఇది ఇలా వస్తుంది చూసారా, ఇది హారం అనమాట ఒకటి. బట్ నేను బాగా పైకి పెట్టాను, అంటే ఇక్కడ కిందకి వరకు రావాలి. బట్ నేను కొంచెం ఈ లైన్స్ అవి ఈ లింక్స్ అవి కనపడకూడదు అని చెప్పి బాగా పైకి పెట్టాను అనమాట. మీరు కనుక నక్లెస్తో పెట్టినట్టయితే కొంచెం కిందకు పెడితే చాలా బాగుంటుంది. నక్లెస్తో పే అప్ చేస్తే ఇలా ఇంత పెద్ద లింక్ ఉంది. మీరు చక్కగా నక్లెస్ లాగా అంటే చౌకర్ లాగా అండ్ ఆల్సో హారం కింద కూడా వేసుకోవచ్చు. రామ్ పరివార్ మోడల్ అనమాట ఇది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఈ ప్లేస్లో రెడ్ కలర్ కూడా వస్తుంది మీకు. ఈ స్టోన్ ఉంది కదా, ఒక నిమిషం, ఈ స్టోన్ దగ్గర మీకు రెడ్ కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది, గ్రీన్ ప్లేస్లోని రెడ్. ఇలా రామ్ పరివార్ మోడల్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఇలా పూసలుగా వస్తుంది.
ఈ పూసలుగా రావడం వల్ల ఏంటంటే మనకు చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది అన్నమాట. ఇలాగా ఇది వచ్చేసి మీకు ఇందులో నెక్లెస్లు కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మనకి హారం కదా, సేమ్ పీస్ మనం నెక్లెస్ కింద కూడా చూస్ చేసుకోవచ్చు. నెక్లెస్లు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి రెండు, ఇలా రాంపర్వన్ మోడల్లోనే, అందువల్ల ఇంక నేను నెక్లెస్ చూస్ చేయలేదు. అండ్ దీంతోపాటు మీకు ఇలాగే రాంపర్వర్ మోడల్లోనే రెండు స్టెప్స్ ఉన్నాయి, అంటే ఇలాగే వచ్చి ఇక్కడ వరకు వచ్చి ఈ సెట్ అనేది చిన్నదొకటి అండ్ వచ్చి కింద పెద్దదొకటి ఉంటుంది. నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి, అది కూడా నాకు బాగా నచ్చింది. బట్ నేను నెక్లెస్ కూడా పెడతాను కదా, అది కొంచెం హెవీ అవుతుందేమో అనే ఉద్దేశంతో నేను ఇది చూస్ చేసుకున్నాను. ఇలా వస్తుంది మొత్తం, నేను ఇందాక నుంచి లింక్ తీయడానికి నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. సో ఇది అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీంతో. నిన్న పెట్టుకున్నాను కదా అవే ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇలా రాబర్వర్ మోడల్లో కింద వస్తుంది అండ్ మధ్యలో స్టోన్స్ వచ్చి పైన గ్రీన్ కలర్ లాగా డిజైన్ వస్తుంది అన్నమాట. ఇలాగా ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చి, ఇయర్ రింగ్స్ ఏంటంటే చాలా తేలిగ్గా ఉన్నాయన్నమాట. మనకి హారం ఎంత హెవీగా ఉన్నా సరే అది హెవీగా ఉండి ఇవి కొంచెం సింపుల్గా ఉండడం వల్ల చాలా బాగున్నాయి. ఇవి మీరు వేరే వాటి మీద కూడా చక్కగా పేరప్ చేసేయచ్చు. డైలీ వేర్ కూడా చాలామందికి బాగుంటాయి, డైలీ వేర్కి కొంచెం ఇలాంటివి పెట్టుకుంటారు కదా, చాలా బాగుంటాయి ఇలాంటివి. చూసారా నేను ఇయర్ రింగ్స్ తీసి, ఈ జ్యువెలరీ పీస్ వచ్చేసి నేను కేటీవీ కలెక్షన్స్ నుంచి తెప్పించాను ఫ్రెండ్స్. కేటీవీ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ స్టోర్ నుంచి తెప్పించాను. అది వచ్చేసి మన కుమారి తెలుగు బ్లాగ్స్ ఉంది కదా, తనదన్నమాట పేజ్, తన ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది. సో తన దగ్గర నుంచి నేను తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేసి 2400 రూపీస్ అన్నమాట. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే, పర్ఫెక్ట్గా ఉంటుంది వరలక్ష్మీదేవ వ్రతానికి. ఇందులో నక్లెస్ కూడా, నక్లెస్ మోడల్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో కొంచెం డెలివరీస్ అవి చాలా లేట్ అవుతున్నాయి కదా. మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నట్టయితే చక్కగా మీకు వరలక్ష్మీదేవి వ్రతం ముందే మీకు డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మీకు ఒక 2-3 డేస్ కొంచెం లేట్ అయిందంటే కొంచెం డెలివరీస్ లేట్ అయితే మనకి ఇబ్బంది కదా. సో ఇన్ కేస్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇట్లాగా పర్చేస్ చేసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్, కేటీవీ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ ఆల్సో వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ అనేవి మీరు జ్యువెలరీ మీద అండ్ ఆల్సో కేటీవీ వస్త్రాలు కూడా ఉంది ఫ్రెండ్స్ వీళ్ళకి. అందులో వచ్చేసి మొత్తం క్లాతింగ్ ఉంటాయి అన్నమాట, మంచి మంచి అఫోర్డబుల్ క్లాతింగ్ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు ఈ జ్యువెలరీ ట్రై చేశాను కదా ఈ మంత్, ఎందుకంటే మనకి క్లాతింగ్ ఏంటంటే మెయిన్ క్లాతింగ్ అంటే జ్యువెలరీ మెయిన్ ఇంపార్టెంట్. శ్రావణ మాసం 4 శుక్రవారాలు మనకి వరలక్ష్మీదేవి వ్రతం అది ఉంది కదా, అందువల్ల జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే నేను కేటీవీ వస్త్రాలయంలో ఏదైనా నేను పర్చేస్ చేసుకున్నప్పుడు, సారీ కానీ డ్రెస్ కానీ పర్చేస్ చేసుకున్నప్పుడు దాన్ని మనం అది నేను షేర్ చేసుకుంటాను మీదని. ప్రస్తుతానికి అయితే ఇది నాకు సూపర్గా నచ్చింది అండ్ నేను చాలా క్యాజువల్గా పెట్టుకున్నాను ఇది, ఎందుకు బాగా అనిపించింది, ఎక్సైటింగ్ అనిపించింది, పెట్టుకుందాం అని. నిన్న మాత్రం బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఒక ఇంచుమించు ఒక 5 నుంచి 6 వరకు అడుగుంటారు దీని గురించి. సో ఇదన్నమాట జ్యువెలరీ వచ్చేసి. మీకు ఎలా అనిపించిందండి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ చాలా కలెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర జ్యువెలరీ, అంటే మీకు అఫోర్డబుల్ రేంజ్లో కానీ నల్ల పూసలు కానీ అండ్ నెక్ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ A to Z అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి పేజ్ని చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. తర్వాత ఈరోజు నేను పెట్టుకున్న లిప్స్టిక్ అసలు మీకు లిప్స్టిక్లా కనబడదు అనమాట, చాలా చాలా లైట్గా ఉంటుంది లిప్స్టిక్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి లోటస్ హెర్బల్స్ నుంచి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి పాత లిప్స్టిక్ అనమాట. నేను మేకప్ అది లిప్స్టిక్స్ అది ఫస్ట్ నుంచి ఇష్టపడతాను, బట్ ఫస్ట్లో కొన్న లిప్స్టిక్ అనమాట. ఇప్పటివరకు ఉందంటే నేను యూజ్ చేయట్లేదు అంతే. చాలా లైట్ ఉంటుంది ఇలాగా, నా లిప్స్ మీద అయితే అసలు కనే కనబడట్లేదు. చూసారు కదా, ఇంకా సేమ్ ఇంకా మనకి ఎలా అంటే లిప్ టింట్ లాగో లేదంటే లిప్ మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది. చాలా చాలా మాయిశ్చర్ ఇస్తుంది ఇది, డైలీ వేర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. బట్ మీకు లిప్స్టిక్ పెట్టినట్టు అస్సలు అనిపించదు, లాంగ్ లాస్టింగ్ అయితే ఇవ్వదు, ఏమి ఇవ్వదు, జస్ట్ నార్మల్గా పెట్టుకున్నామా అంతే. అందువరకే ఇలాంటి లిప్స్టిక్స్ కొంచెం యూజ్ చేసేద్దామని చెప్పి ప్రతి వీడియోలో ఇది షేడ్ వచ్చేసి 592 న్యూడ్ షైన్ అనమాట, లోటస్ కలర్స్ నుంచి ఇది లిప్స్టిక్ వచ్చేసి. ప్రతి వీడియోలో లిప్స్టిక్ మెన్షన్ చేయాలని పక్కన పెట్టుకుంటాను, బట్ వీడియో అయిపోయిన తర్వాత నాకు తెలిసి అయ్యో చూపించలేదే అని చెప్పి కింద లిప్స్టిక్ షేడ్స్ కూడా అడుగుతుంటారు.
ఇప్పుడు వచ్చేసి నేను కుకింగ్ స్టార్ట్ చేసేస్తాను. ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ కూడా ఏం చేయాలి ఏంటి అనేది వంటగదిలోకి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతుంది అనమాట. ఎలాగో మనకి వెజిటబుల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఏదైతే అది ఇంకా వీళ్ళని అడిగి డిసైడ్ చేసేసి కుక్ చేసేయటమే. సో ఈరోజు చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్, నాకు కొన్ని కొన్ని క్లీన్ చేసుకోవాలి అండ్ ఆల్సో మనకి శుక్రవారాలు కూడా మొదలవుతున్నాయి కదా. ఈ శుక్రవారం వచ్చేసి మనకి అమావాస్య పడినట్టుంది. శుక్రవారం నుంచి 4 శుక్రవారాలు స్టార్ట్ అయిపోతాయి. జనరల్గా మనకు శ్రావణ మాసంలో శుక్రవారాలు ఉంటాయి కదా, దాని గురించి నేను ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోతున్నాను అనమాట. అంటే బూజ్ దూకోవడం కానీ అండ్ ఆల్సో కొన్ని కొన్ని వర్క్స్ ఉంటాయి కదా మేడం మీద కూడా, రూమ్స్ క్లీన్ చేసుకోవాలి మొత్తం, అంటే బూజ్ అది దులుపుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. అండ్ ఈరోజు నేను మొన్న ఐకియా నుంచి ప్లాస్టిక్ డబ్బా పెద్దది కొన్నాను కదా, అది కూడా కొంచెం ప్లాస్టిక్ మూతలు అవన్నీ వేసేసేయాలి అందులో. ఈ లోపు మళ్ళా కిచెన్లో మొత్తం ర్యాక్స్ అన్నీ క్లీన్ చేసి మళ్ళీ మొత్తం షీట్స్ ఉంటాయి కదా షీట్స్ అన్నీ ఉతికి మళ్ళీ వేసి మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాలి. బోల్డ్ పనులు ఉంటాయి ఫ్రెండ్స్, మనకి అస్సలు ఖాళీ ఉండదు. ఏదైనా నిద్ర వస్తుంది పడుకుందాం ఒక గంట అనుకున్నా సరే నిద్రపోయేటప్పుడు కూడా ఈ పని ఉంది ఈ పని చెయ్యాలి. మళ్ళీ మెయిన్ వీడియోస్ చేసే వాళ్ళకైతే యూట్యూబర్స్కి అయితే వెళ్తురు లైట్ ఉండేటప్పటికి ఆ వీడియో చేసేయాలి ఈ వీడియో చేసేయాలి అని అనిపిస్తుంటుంది అన్నమాట. సో మనం ఇప్పుడు కుకింగ్లోకి స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఆల్సో ఇంకా నేను ఈరోజు ఏమైనా క్లీనింగ్స్ ఏమైనా ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో లెట్ గెట్ స్టార్టెడ్. జ్యువెలరీ పీస్ వచ్చేసి మనం కొంచెం డీటెయిల్గా చూసేద్దాము. నేను ఇందాక డీటెయిల్స్ చెప్పడంతో నేను సరిగ్గా చూపించానో లేదో అని చెప్పి ఇలా నేల మీద పెట్టి ఇన్ డీటెయిల్గా చూపిస్తున్నాను అనమాట. ఇది గ్లాస్ ఫినిష్ కాబట్టి కొంచెం మెరుస్తుంది ఫ్రెండ్స్, చూసారా? మీకు స్లైట్గా చూస్తే మెరుస్తుంది ఆ స్టోన్స్ అవి కూడాను. అండ్ మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు ఒక 1 వీక్లో అలా వచ్చేస్తుంది. షిప్పింగ్ అంటే ఇప్పుడు ఈ టైం వల్ల మీకు కొంచెం లేట్ అవ్వచ్చు, అందువల్ల తొందరగా ఆర్డర్ చేసుకోండి. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మీ డెలివరీస్ బట్టి మీ పిన్ కోడ్స్ బట్టి ఉంటాయి, పెద్దగా షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండవు. సో దట్ మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. యాజ్ యూజువల్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అని మెన్షన్ చేస్తాను. రామ్ పరివార్ హారం అన్నమాట ఇది మోడల్. తర్వాత మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాము. నా ప్లాట్ఫామ్ చాలా చాలా నీట్గా ఉంది, స్టవ్ కూడా చాలా నీట్గా ఉంది అనమాట. చేయాలనిపిస్తుంది వంట వెంటనే, ఏదైనా స్పెషల్ కూడా చేయాలనిపిస్తుంది అంత నీట్గా ఉండేసరికి. సో ఇన్ కేస్ కిచెన్ కానీ ప్లాట్ఫామ్ కానీ లేదంటే స్టవ్ కానీ ఏదైనా జిడ్డుగా అలా ఉందంటే మాత్రం నాకు ఏదో పప్పు లేదంటే రసము ఇలా చేసేయాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఆల్సో ఎగ్ కర్రీ చేస్తున్నాను, ఎగ్ మసాలా కర్రీ టైప్లో చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నాన్ స్టిక్ తీసుకొని ఆయిల్ వేసుకొని రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్ కొంచెం, అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి ఫస్ట్ ఒకసారి ఫ్రై చేసేద్దాము. పసుపు కూడా యాడ్ చేశాను. ఇది పసుపు నేను ఇంట్లో ఆడించింది, నా దగ్గర ఆల్మోస్ట్ ఖతం అయిపోయింది అనమాట. ఇది నేను బయట నుంచి తెప్పించాను ప్యాకెట్. ఎంత కలర్ వస్తుంది తెలుసా బయటది, ఆర్టిఫిషియల్ కలర్స్ అవి వాళ్ళు వేసేస్తుంటారు కదా. ఇంట్లో ఆడించిన పసుపు, ఇంట్లో ఆడించిన కారం చాలా మంచిది మనకి. బయటది అయితే అసలు ఫుల్ కలర్ కలర్ వచ్చేస్తూ ఉంటాయి, అందుకే చూసారా ఎంత కలర్ వచ్చిందో పసుపు వేయగానే. అండ్ ఈ లోపు నేను పసుపు కారం ఇవన్నీ కూడా మమ్మీ దగ్గర నుంచి తెప్పించుకోవాలి, అయిపోతున్నాయి అన్నమాట అన్నీ కూడా. ఇలా కొంచెం సిమ్లో పెట్టి మొత్తం ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను ఎగ్స్. ఎగ్స్ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను ఎందుకంటే ఎగ్ కర్రీ నేను తింటాను, డైట్లో ఉన్నా సరే తింటాను కాబట్టి దానికి తగ్గట్టు అంటే మా ముగ్గురికి కలిపి చేసేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ మాత్రం ప్రవీణ్కి మిట్టుకి మాత్రమే చేస్తున్నాను అనమాట. సేమ్ ఆయిల్లోని ఎలాగో మసాలా అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం గరం మసాలా సామాన్లు అండ్ ఆనియన్స్ అవి వేసుకొని ఫ్రై చేశాను అనమాట. ఈ ఆనియన్స్ వచ్చేసి నేను చాపర్లో చేశాను, అందువల్ల బాగా చిన్నగా అయిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను, కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. అండ్ నేను ఆయిల్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను ఇక్కడ. అండ్ కొంచెం టొమాటో ప్యూరీ కూడా వేసేసాను, ఒక చిన్న టొమాటోస్, ఒక 2 టొమాటోస్ వరకు వేసేసి ఫ్రై చేసేసి కాసేపు అది టొమాటో స్మెల్ పోయేంత వరకు మగ్గిస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను.
ఇక్కడ ఇంకొంచెం మనం కారం పచ్చికారం అండ్ సాల్ట్ అండ్ కొరియాండర్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసి కొంచెం ఇంకా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇదేంటంటే కాజు పౌడర్ ఉంటుంది కదా, కాజుని ఇంకా తడేం లేకుండా పౌడర్ కింద చేసుకున్నాను. ఒక 5 to 6 కాజుస్ని పౌడర్ కింద చేసుకొని ఆ పౌడర్ వేసాను అన్నమాట. దీనివల్ల చాలా థిక్ వస్తుంది కర్రీ అండ్ ఆల్సో చాలా టేస్ట్ వస్తుంది. మెయిన్ నేను మీకు కర్రీస్ చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను, బయట రెస్టారెంట్స్లోని మెయిన్ వాళ్ళు కోకోనట్ పేస్ట్, కోకోనట్ పాలు అండ్ ఆల్సో జీడిపప్పు పేస్ట్ ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు, అందువల్ల అంత టేస్ట్ వస్తుంది బయట కర్రీస్లోని. ట్రై చేయండి, మీరు కూర్మా కర్రీస్ ఇలాంటివి చేసినప్పుడు కాజు పేస్ట్ బాదం పేస్ట్ అయినా ఓకే, చాలా బాగుంటుంది, థిక్ వస్తుంది అండ్ అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. గసగసాల పేస్ట్ కానీ ఇలాంటివి ఎగ్స్ కూడా వేసేసి కాసేపు మూత పెట్టి వదిలేద్దాము. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి వదిలేస్తే కాసేపు మగ్గేంత వరకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ. ఎగ్ కర్రీ అలా మగ్గుతుంది కదా, నేను ఈలోపు ఫ్రైడ్ రైస్ కోసం ఇంకో పాన్ తీసుకొని ఇలాగ ఆనియన్స్, గరం మసాలా సామాన్లు, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఎగ్ ఒక 3 eggs వరకు ఇలాగ ఒక బౌల్లో వేసుకొని ఒక సైడ్ వేసాను అన్నమాట. ఎగ్ అంటే ఆనియన్స్ మీద కాకుండా ఒక సైడ్ వేసాను. అలా అయితే మనకి ఎగ్ సెపరేట్ వస్తుంది, ఆనియన్స్ సెపరేట్, ఎగ్ సెపరేట్గా వస్తుంది. మీరు ఆనియన్స్ మీద వేసారంటే ఆ ఎగ్ అంతా మీకు పచ్చిమిర్చి, ఆనియన్స్, గరం మసాలా ఇవే కనిపిస్తాయి అన్నమాట. మీరు నూడిల్స్ చేసుకునేటప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సెపరేట్ సెపరేట్ చేసి కొంచెం ఎగ్ ఇలాగ అయిన తర్వాత మొత్తం అన్నీ కలిపి ఫ్రై చేసేసుకుంటే ఎగ్ ఆనియన్ సెపరేట్ సెపరేట్గా ఉంటాయి అన్నమాట. మెయిన్ ఇలా నేను ఇంతకుముందు 2 కలిపేసి చేసేదాన్ని, అప్పుడు మిట్టు అసలు తినేవాడు కాదు, ఎందుకంటే ఎగ్లోని పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాం కదా, ఎగ్లోని ఆ పచ్చిమిర్చి ఉండిపోయేవి, వాడు తినేవాడు కాదు ఎగ్ని ఎగ్ ఫ్రైడ్ రైస్లోని. అందువల్ల ఇక్కడ నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను ఫ్రైడ్ రైస్లోకి అండ్ నేను టొమాటో కూడా యాడ్ చేయాలి, టొమాటో యాడ్ చేయడం మర్చిపోయాను అన్నమాట. టొమాటో యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది, చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది, అంటే కొంచెం మాయిస్ట్గా ఉంటుంది రైస్, లేదంటే చాలా డ్రైగా ఉంటుంది అన్నమాట. నేను ఏంటి ఇంత డ్రైగా వచ్చింది అని చూసుకున్న తర్వాత చూసాను, అయ్యో టొమాటో వేయలేదేంటి నేను అని చెప్పి. దాని తర్వాత రైస్ బాయిల్ చేసుకుని రైస్ కూడా వేసేసి ఇలా కలిపేసుకొని కాసేపు సిమ్లో ఉంచి దించేస్తాను. ఈలోపు ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉంచాను, ఆ తర్వాత లాస్ట్లో కొరియాండర్ వేసేసి దించేస్తాను అనమాట. ఇది కూడా మీకు ఇది ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆ గ్రేవీ అనేది ఒక 2 డేస్ ఉంటుంది కర్రీ. ఈరోజు లంచ్ వచ్చేసి ప్రవీణ్కి మిట్టుకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ మసాలా కర్రీ అనమాట. ఆ ఎగ్ మసాలా కర్రీలోనే మీరు కొంచెం రైస్ వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటే ఎగ్ పులావ్లా కూడా సూపర్గా ఉంటుంది అనమాట, ఇన్స్టెంట్ లాగా. నాకు వచ్చేసి నేను ఎగ్ కర్రీ విత్ రోటీ అనమాట, నాకు యాజ్ యూజువల్ అందువల్ల చూపించలేదు. సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు అసలు మార్నింగ్ నుంచి స్కై ఎంత బాగుందంటే ఇంకా వర్షం పడుతూనే ఉంది, బట్ మనకి వర్షం పడితే చాలా బాగుంటుంది కానీ ఈ టైంలో అసలు వర్షం పడకూడదంట ఫ్రెండ్స్, అంటే ఈ కోవిడ్ వల్ల అసలు వర్షం పడకూడదంట, ఎండ ఎంత కాస్తే అంత మంచిది అని అంటున్నారు. ఇక్కడ మేము పిశాచి మూవీ ఉంటుంది కదా, పిశాచి మూవీ చూస్తున్నాము నేను మిట్టు ఈవినింగ్ దుప్పటది కప్పుకొని హ్యాపీగాను. మూవీ వచ్చేసి మేము ఇలా చేస్తున్నాం మేమిద్దరం కూడా, మిట్టు అండ్ నేను. మిట్టుకి హారర్ మూవీస్ అంటే బాగా ఇష్టపడతాడు. సో ఇక్కడ లైట్ ఆన్ చేసుకొని అసలు కనిపించట్లేదు, చీకటికి అయిపోయింది మొత్తం అంతానా. సో ఇక్కడ మేము అటువైపు తను దుప్పటి కప్పుకొని పడుకున్నట్టు ఇచ్చాడు, నేను దుప్పటి కప్పుకొని మూవీ చూస్తున్నాం అనమాట. ప్రవీణ్ పాపం వర్క్ చేసుకుంటూ ఉన్నారు, మేమిద్దరం ఇలా హ్యాపీగా చిల్ అవుట్ అవుతుంది అనమాట, నేను మిట్టు కూడా. నైట్ వచ్చేసి మేము ఈ మధ్య ఇది తాగుతున్నాం ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హాట్ వాటర్లోని పసుపు, అల్లం, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి కాసేపు మరగబెట్టి ఈ వాటర్ అనేది తాగుతున్నాము రెగ్యులర్గాను.
డిన్నర్ అయిపోయిన తర్వాత ఎలా తాగుతున్నాను అనమాట. ఇక్కడ మిట్టు ఎన్ని వేషాలు వేస్తున్నాడో అసలు తాగడానికి. వాడు కంపల్సరీగా అలవాటు చేయాలి. మెయిన్ ఫస్ట్ థింగ్, వాడికి వేడిలో అసలు అలవాటు లేవు. నేను అసలు అలవాటు చేయలేదు అనమాట వాడికి. ఇప్పుడు అనిపిస్తుంది అలవాటు చేయాలి ఖచ్చితంగా అని చెప్పి. సో ఈ మధ్య అయితే కొంచెం కొంచెం అలా తాగుతున్నాడు హాట్ వాటర్, అండ్ ఆల్సో ఇలా ఈ వాటర్ కూడా అలా తాగుతున్నాడు అనమాట బలవంతంగాను. సో మాకు డే అనేది ఇలా ఎండ్ అవుతుంది. ఈ మధ్య ఈ కషాయంతోనే ఎండ్ అవుతుంది అనమాట. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను. సో ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. ఇలా తాగేసిన తర్వాత నేను కాసేపు ఎడిటింగ్ అది చూసుకొని ఇంకా పాడుకుంటాం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత, బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా బోల్ చెప్పి మాట్లాడుకుంటాం, బోల్ చాలా ఆడుకుంటాము అండ్ ఇలా అనమాట. సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పటిలాగే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి అండ్ యా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.